హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, లోక్సభ అండ్ అలాగే 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్స్. కావున మీరు చూడండి, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి ఎంత ఆస్తి ఉంది అనే వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అన్నమాట. మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఎంత ఆస్తి ఉందనేది మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు. దీనికోసం అయితే ఓటర్ హెల్ప్ లైన్ అనే ఒక యాప్ ఉంటుందన్నమాట, దీన్ని ఓపెన్ చేయండి. ఇందులోనే మీరు ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మ్యాక్సిమం, లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలండి యాప్లో. ఓకేనా, క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అనేది దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కింది కార్నర్లో ఒక లోగో కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీరు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తికి ఎంత ఆస్తి ఉంది తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అని ఉంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ జనరల్ బై అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ జనరల్ అండ్ అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ బై అని చెప్పేసి వస్తుందన్నమాట. మీరు ఎంపీకి సంబంధించి, ఓకే, మీ పార్లమెంట్ నియోజకవర్గంలో నిలబడుతున్న పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఎంపీకి ఎంత ఆస్తి ఉంది తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ జనరల్ పైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ జనరల్ ఎలక్షన్ 2024 అని వచ్చేస్తుంది అన్నమాట. సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఏపీ అని చూస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ కాన్స్టిట్యూన్సీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీది ఏ పార్లమెంట్ నియోజకవర్గం, ఓకే, ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గమో దానిపైన క్లిక్ చేయండి. నేనైతే శ్రీకాకుళం పెట్టాను. ఇప్పుడు ఓకే చేయండి, రైట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి పేడాడు చంద్రశేఖర్ ఆజాద్, ఈయన కాంగ్రెస్ అన్నమాట, అయితే రిజెక్ట్ చేసేసారనమాట. ఈయన ప్లేస్లో పేడాడ పరమేశ్వరరావు నిలబెట్టడం అయితే జరిగిందనమాట, ఈయనకు వచ్చింది సీటు. అయితే ఇలా కిందికి ఇలా స్క్రాల్ చేస్తూ వెళ్తే కనుక ఈ శ్రీకాకుళం ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో, ఓకేనా, వివిధ పార్టీలకు సంబంధించి ఇక్కడ బోరభద్ర చంద్రకళ అని చెప్పేసి యువజన పార్టీ, అదే వైఎస్ఆర్సిపి, రామ్మోహన్ నాయుడు గారి తెలుగుదేశం పార్టీ, ఈయన అఫిడవిట్ ఒకసారి చూద్దాం. ఈయన యొక్క ఆస్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక దీనిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేస్తే కనుక ఈయన డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడ్రస్ వస్తాయన్నమాట, రామ్మోహన్ నాయుడు, సన్ ఆఫ్ ఎర్రం నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఏజ్ అలాగే జెండర్ అడ్రస్ వస్తుందన్నమాట. కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఇక్కడ అఫిడవిట్ అని ఉంటుందన్నమాట, దీనిపైన ట్యాప్ చేస్తే కనుక మీకు ఈ విధంగా డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక పీడిఎఫ్, డ్రైవ్ పీడిఎఫ్ అని ఉంటుంది, దీని పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు ఎంపీగా పోటీ చేస్తున్న రామ్మోహన్ నాయుడు గారికి ఎంత ఆస్తి ఉందనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది బాగుంది అనమాట. పైది కిందికి ఇలా స్క్రాల్ చేస్తే ఈయనకి ఎంతెంత ఆస్తి ఉందనేది మీకు ఇక్కడ ఈ అఫిడవిట్లో వీళ్ళు సబ్మిట్ చేస్తారు. ఓకేనా, ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా, ఇదే ఖచ్చితంగా ఈ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు, భూములు, గోల్డ్, ఏదైనా ఉన్న గోల్డ్ అంతా కూడా ఇక్కడైతే వీళ్ళు పొందుపరచాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు, ఓకేనా, ఈయనకి సంబంధించిన ఆస్తి వివరాలు అన్నమాట. మీరు అలాగే మీ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి, మీ నియోజకవర్గంలో సంబంధించిన ఎమ్మెల్యేకి ఎంత ఆస్తి ఉంది తెలుసుకోవాలనుకుంటే కనుక బ్యాక్ వచ్చేసేయండి. ఇందాక చెప్పాను కదా, ఈ లోగో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అనేది దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కనుక ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ జనరల్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఏపీ సూచ్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ కాన్స్టిట్యూన్సీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక టోటల్గా ఏపీలో ఉన్న 175 కాన్స్టిట్యూన్సీస్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా కిందికి స్క్రాల్ చేసుకుంటా వెళ్తే ఇక్కడ మీది ఏ కాన్స్టిట్యూన్సీ, మీది ఏ నియోజకవర్గం అయితే అది ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. ఓకేనా, చూజ్ చేసుకున్నాక ఇక్కడ ఓకే చేయండి. రైట్ మార్క్ పైన ఇలా ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థుల తాలూకా జాబితా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనుక జయకృష్ణ నిమ్మక, ఈయన వచ్చేసి జనసేన పార్టీ, పాలకొండ నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, సారీ ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా. అయితే ఇతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక దీనిపైన ట్యాప్ చేశారంటే కనుక ఇతనికి సంబంధించిన అడ్రస్ మొత్తం ఈ విధంగా అడ్రస్ అన్నీ వస్తాయి. కింద ఇక్కడ అఫిడవిట్ అని చెప్పేసి ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకే, మీరు ఇక్కడ చూడవచ్చు నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థి, ఈయన యొక్క ఆస్తి వివరాలు కూడా దీనిలో క్లియర్గా పొందుపరిచి ఉంటాయన్నమాట. చూడవచ్చు ఈ అఫిడవిట్లో క్లుప్తంగా ఉంటాయన్నమాట, ఈయనకి ఎంత ఆస్తి ఉందనేది అన్నీ కూడా ఇక్కడ వివరంగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మీ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎంత ఆస్తి ఉందనేది మీ అఫిడవిట్ ఓపెన్ చేసి చూడొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అదన్నమాట. అండ్ అలాగే బ్రౌజర్లో కూడా ECI.in అని చెప్పేసి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది అన్నమాట మీకు ఈ జాబితా. ఓకేనా,
ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.